जिला परिषद चेयरपर्सन विविध कॉर्पोरेशन चेयरपर्सन रैतु समन्वय समिति नायकुलु मार्केटिंग इंका विविध होदाल्लो प्रजलकु सेवलु अंदिस्तुन्न प्रजा प्रतिनिधुलु जिला अधिकारुलु अंदरिकी स्वागतं पलुकुतू चेल्ले తెలంగాణలో రాష్ట్ర మహిళలకు సరైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు సమగ్ర మహిళా ఆరోగ్య పథకం రూపొందించబడింది. దీని ద్వారా సరైన స్క్రీనింగ్, వైద్య పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, మందుల పంపిణీ మరియు ఫాలో అప్ సేవలు అందించబడుతున్నాయి. ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు మన కేటీఆర్ మనన్న చేతుల మీదుగా ఓపెన్ చేయించడం జరుగుతుంది. అన్ని వయసులో గల మహిళలకు 8 రకాల సర్వీస్ ప్యాకేజీలు ఇందులో అందుబాటులోకి వస్తాయి. అవేంటంటే డయాగ్నోస్టిక్స్, క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్స్, కుటుంబ నియంత్రణ, ఋతుస్రావ సమస్యల నిర్వహణ, మెనోపాజ్ నిర్వహణ, లైంగిక వ్యాధుల నిర్వహణ, శరీర బరువు నిర్వహణ, ఇవన్నీ మంగళవారం తర్వాత నుండి 5 పిహెచ్సిలలో ఫ్రీగా మీకు చెకప్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే మహబూబ్ జిల్లాలో తొర్రూర్, దంతాలపల్లి, కురవి, అయోధ్యపురం, గంగారం వీటిలల్లో మీకు ప్రతి మంగళవారం పరీక్షలు చేసి ఫ్రీగా టెస్టులు చేయడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత 1000 మందికి కుటుంబ మిషన్ల పంపకం జరుగుతుంది. ఇక్కడ 1000 మందికి ఒక నెలలో ఫ్రీ శిక్షణ మరియు కుటుంబ నిమ్రకాల పంపకం జరుగుతుంది. విచేస్తున్నాడు రామన్న, విచేస్తున్నాడు రామన్న. కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు, కల్వకుంట్ల వారసుడు కత్తిలాంటి నాయకుడు, కారు గుర్తు చెండానెత్తి కదలి వచ్చినాడే. కార్యనిర్వాహక అధ్యక్షుడై నేడే. జై రామన్న, జై జై రామన్న, జై రామన్న. మ్యూజిక్ మ్యూజిక్ కళాకారులకి ధన్యవాదాలు, కళాకారులకు ధన్యవాదాలు. మన తెల్లని తెలంగాణ హృదయాల్లోని తెల్లని ప్రేమను, చల్లని ప్రేమను, అలాగే భారతీయ సంస్కారాన్ని, అంతర్జాతీయ అవగాహన సొంతం చేసుకున్న ముఖ్య అతిథి గౌరవనీయుల కేటీఆర్ గారికి, ఇతర పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ సభాధ్యక్షులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వారి నియోజకవర్గంలోని పల్లె పల్లె నుంచి, తండా తండా నుంచి పదులు వందలు వేలు లక్షల మంది అందరి ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్న ప్రజా ప్రతినిధి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సభాధ్యక్షులుగా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పుడే ఆరోగ్య మహిళను తెలంగాణలోని అక్క చెల్లెళ్ళకి, అమ్మలకి, అందరికీ అంకితం చేసి వేదికపైకి వచ్చిన ముఖ్య అతిథి గారికి, సభాధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి, ఇతర పెద్దలందరికీ స్వాగతం పలుకుతూ ఆనరబుల్ మినిస్టర్ దయాకర్ రావు గారు. దయచేసి ముందు లైన్లల్లో లేడీస్ కూర్చుంటారు చూడండి. వేదిక మీద ఆహ్వానితులు, ఈరోజు మహిళా దినోత్సవం కనుక జెంట్స్ అంతా అటు అటుపోండి దయాకర్ గారు. దయచేసి పురుష ప్రతినిధులందరూ కూడా బ్యాక్ సైడ్ సీటు. మీరు లేడీస్ డాడీని అటు కూర్చోబెట్టు. హలో. దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి ప్రజల హృదయాల్లో
ప్రత్యేక ప్రేమస్థానం సొంతం చేసుకున్న కేసీఆర్ గారు మహిళా వారోత్సవాలు నిర్వహించాలి మన తెలంగాణ నుంచి దేశానికే కాదు ప్రపంచానికే మహిళా శక్తి ఏమిటి మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న ఆసక్తి ఏమిటి అనురక్తి ఏమిటో చెప్పాలని ఆరోగ్య మహిళ లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టారు మరి గౌరవనీయులైన కేటీఆర్ గారు నిన్న హైదరాబాద్ లో ఒక అద్భుతమైన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మరి ప్రసార మాధ్యమాల్లో ఉన్న పడుతులను వారు సత్కరించారు అలాంటి ఆ తల్లులకి చెల్లెలకి అమ్మలకి అక్కలకి అన్ని వేళలా ప్రభుత్వం అండగా ఉంటుందన్న సందేశం అందించిన కేటీఆర్ గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొని ఇప్పుడు మీతో ముచ్చటించడానికి వచ్చారు ఈ వేదికపైన మీరు కూర్చోవాలి దయచేసి కలిసిన వాళ్ళు కూర్చోవాలి ఉషా దయాకర్ రావు గారు పంచకల్పన గారు పొనుగోటి సరస్వతి గారు హెలెన్ గారు నాగవాణి గారు నిరంజన్ గారు నీలిమ గారు మాధవి గారు భాను గారు స్వరూప గారు రేణుక విజయ్ రమాదేవి మంజుల దీపగారులకు సన్మానం ఉంటుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు చాలా మంది పాల్గొంటున్నారు వివిధ ప్రభుత్వ విభాగాలకు మార్గదర్శనం చేస్తున్న అధికారులందరికీ పేరు పేరున స్వాగతం డాక్టర్ సుధాకర్ గారు అటు కూర్చోబెట్టారు సభాధ్యక్షులు గౌరవనీయ దయాకర్ రావు గారు జై తెలంగాణ ఈ ముందర అక్క చెల్లెలు అందరినీ దయచేసి కూర్చోమని చెప్పండి లేకపోతే అక్క ఒక పక్క నిలబడండి దయచేసి వేదిక మీద మన అందరం ఎదురు చూసినటువంటి మన అందరి అన్న మన సోదరుడు రేపు భావితరం తెలంగాణ నాయకుడు ఈ రాష్ట్రానికి కాబోయే నేత మన అందరం ఎదురు చూసినటువంటి మన ప్రియతమ నాయకులు మనం అందరం ప్రేమగా పిలుచుకునే రామన్న వేదిక మీదకి వచ్చిండు తొర్రూరు అక్క చెల్లెళ్ళ తరపున గట్టిగా చప్పట్లు కొట్టి గాజులు గల్లుమనేటట్టు అక్కల గొంతులన్నీ కూడా కంచుగా మారుమోగేటట్టు ఒక్కసారి రామన్నకు చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం ముందరున్నాళ్ళు ఎందుకు ప్రజాప్రతినిధులు చప్ప కూర్చున్నారు అందరం గట్టిగా చప్పట్లతో రామన్నకు స్వాగతం తెలియజేద్దాం ఈ సభను అధ్యక్షత వహించాల్సిందిగా మనందరి ప్రియతమ నేత ఓరుగల్లు ముందుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ముందుగా ప్రారంభ పలుకులు పలకాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం మీ అందరి చప్పట్ల మధ్యన ఇంతమంది తల్లులు చెల్లెలు అక్కలు ఒక్క దగ్గర ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్న తల్లుల్ని చెల్లెల్ని ఇంత కనుల పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మహిళల కోసం చేపట్టిన కార్యక్రమాలన్నీ మనకు తెలుసు మరి ఈరోజు ఆరోగ్య మహిళ కూడా అంకితం చేసిండు అమ్మలకు అక్కలకు ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారు అంతకంటే ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపడతారు గౌరవ కేటీఆర్ గారు వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులు అట్లాగే పార్లమెంట్ సభ్యులు ఎక్కువ మంది ఆ జ్యోతి ప్రజ్వలన దగ్గరికి వెళ్ళకండి దయచేసి గౌరవ అతిథులు మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు సభ ప్రారంభ పలుకుల్ని గౌరవ పార్లమెంట్ సభ్యులు మన ఆడబిడ్డ కవితక్క గారు ప్రారంభిస్తారు దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం మరి మన ఇంటికి గృహానికి ఆభరణం అమ్మ అక్క చెల్లి తల్లి ఆడబిడ్డ యావత్తు సృష్టికి మూల కారణమైన తల్లికి మనం ప్రతిరోజు నమస్కరించాలి ప్రతి క్షణం దండం పెట్టుకోవాలి అలాంటి తల్లుల్ని గౌరవించుకునే ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా ఆనరబుల్ ఎంపి కవిత గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మనందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు ముఖ్యంగా తల్లులకు చెల్లెలకు ఐ రిక్వెస్ట్ కవిత ఆనరబుల్ ఎంపి గారు సభాధ్యక్షులు ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత అన్న దయాకరరావు గారికి మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ ముఖ్యంగా ఇవాల్టి మన విశిష్ట అతిథి రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి మన రామన్న గారికి ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో హాజరైన నా తోటి మహిళా మండలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియపరుస్తున్నా ముందుగా మీ అందరికీ
ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను తెలియజేస్తూ నిజంగా మహబూబాబాద్ జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా తొర్రూరు పట్టణంలో రామన్న ఇవాల మన మహిళా దినోత్సవం రోజు ప్రత్యేకంగా ఇక్కడ రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది. అంతే కాకుండా మనస్ఫూర్తిగా వారిని ఇక్కడ తొర్రూరు విచ్చేసినందుకు మనందరి తరపున కూడా అన్న రామన్న గారికి ఆహ్వానం పలుకుతూ ఇవాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మహిళల పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉంది కాబట్టి ప్రతి వారం మంగళవారం రోజు ఆరోగ్య మహిళా అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి